అండ్ దీంట్లో అట్ ద సేమ్ టైం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద స్టార్ పనిచేస్తున్నప్పుడు ఆయన్ని ఎత్తటానికి ఆర్టిఫిషియల్గా కానీ కృతకంగా ఉండేటువంటి విషయాలను కూడా ఉండకుండా చేయాలి. అట్ ద సేమ్ టైం ఆయన నుంచి ఆయన అభిమానులు కానీ లేదంటే ఆయన నుంచి ప్రేక్షకులు కానీ కోరుకునే అంశాలను ఎక్కడ తగ్గకుండా ఉండాలి. ఆ రెండింటి బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఎక్కువ కష్టమైంది. సో ఆ ఏరియాని మేము ఒకసారి బ్యాలెన్స్ స్ట్రైక్ చేసాము అనుకున్న తర్వాత ఇంకా మిగతా పనులన్నీ ఫాస్ట్గా జరిగిపోయాయి. జస్ట్ కోవిడ్ అనే ఒకటి మాత్రమే మాకు మధ్యలో అడ్డం వచ్చింది. మిగతా ఏ విషయాల గురించి మేము పెద్దగా వర్రీ అవ్వలేదు. అండ్ ఎందుకంటే మాకు గ్రేట్ కాస్ట్ ఉంది, క్రూ ఉంది. అంటే ఈ సినిమాలో పనిచేసిన చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా, సపోజ్ మాణిక్ చౌదరి గారు, ఆయన కూడా ఇందాక ఎక్కడో చూశాను. సో ఆయన వీళ్ళందరూ కూడా పంపిస్తాయి. వీళ్ళందరూ కూడా, సార్ చౌదరి గారు నమస్కారం, మాణిక్ ప్లీజ్ మీరందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను, నేను రా సార్ ప్లీజ్ రండి. ఎందుకంటే ఎంత బాగా చేశారంటే వీళ్ళు, మాణిక్ ఒక్క డైలాగ్ చెప్తాడు భీమ్లా అరెస్ట్ అయ్యేటప్పుడు ఎంత బాగా చేశారన్నయ్య అని. అలాగే నాకు బాగా నచ్చింది, మేము ఎవరైనా చెప్పకుండా డైలాగ్ లేకుండా చేసినప్పుడు యాక్టర్ కనిపిస్తాడు, క్రౌడ్ అంతా ఉడుకుతున్నారు, అక్కడక్కడ కాళ్ళ వాసన వస్తున్నప్పుడు ఇలా ఇలా అన్నాం. అది అది మేము ఎడిట్లో చూసి అనుకునే ఇది ఉంచండి, చాలా బాగా చేశాడు మాణిక్ అని. ప్లీజ్ లాంగ్ వే టు గో సార్ చౌదరి గారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ కానీ క్లైమాక్స్ కానీ చాలా 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 బాగా చేశారు మీరు నిజంగా. సో ఇలా ఏమంటారు దాన్ని, ప్రతి క్యారెక్టర్ చేసిన వాళ్ళు, ఆ హరిణి క్యారెక్టర్ కానీ ప్రతి వాళ్ళు కూడా, మేము యాక్చువల్గా మేము చెప్పింది తక్కువే కానీ వాళ్ళు ఏమంటారు దాన్ని రాసిన స్క్రిప్ట్ని చదివి మొత్తం అందరూ ఏమంటారు దాన్ని ఓన్ చేసుకున్న విధానం కానీ నాకు అర్థమవుతుంది. ఏంటంటే తెలుగు న్యూ జనరేషన్ యాక్టర్స్, నాట్ తెలుగు, ఇండియన్ న్యూ జనరేషన్ యాక్టర్స్ ఆర్ ఫార్ సుపీరియర్ దాన్ 80s అండ్ 90s యాక్టర్స్. సారీ అంటే ఈ స్టేట్మెంట్ కొంతమందిని బాధ పెడితే నేను క్షమించాలి, బట్ ఐ ఫెల్ట్ సో. లాస్ట్ 5-6 ఇయర్స్కి నేను పనిచేస్తుంటే నేను చూస్తున్నానంటే గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది యాక్టర్స్ అందరిలోనూ కూడా. వాళ్ళ అండర్స్టాండింగ్ టువర్డ్స్ సినిమా, టువర్డ్స్ క్రాఫ్ట్, దే నో ఎ లాట్ ఆఫ్ థింగ్స్. జస్ట్ డైలాగ్స్ గుర్తుపెట్టుకోవటం, పర్ఫామ్ చేయటం, లుక్ మాత్రమే కాదు, దే హ్యావ్ ఫార్ డీపర్ అండర్స్టాండింగ్ దాన్ దట్. అందుకని వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున అందరికీ నేను నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా.